మెన్సురేషన్ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. జనరల్ గా ఏంటి మెన్సురేషన్ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడం కోసం అనేది బై హార్ట్ చేస్తుంటారు బాగా పిల్లలు కానీ కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ. అలా కాకుండా ఈ ఫార్ములాస్ ని చిన్న లాజిక్ తో గుర్తు పెట్టుకోగలిగితే అవి మనకు చాలా ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. అర్థం చేసుకొని చదవగలిగితే అది మనకు చాలా బాగుంటుంది. మైండ్ లో చాలా తొందరగా గుర్తుపెట్టుకునేది అనుకుంటుంటే చాలా కాలం పాటు గుర్తుపెట్టుకునేది అనుకుంటుంది. సో ఈ మెన్సురేషన్ ఫార్ములాస్ క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ సిలిండర్ కానీ కోన్ స్పియర్ హెమిస్పియర్ వీటిని ఏటిని స్వేట్ని తీసుకున్నా కూడా వాటి ఫార్ములాస్ చిన్న లాజిక్తో మనము అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బై హార్ట్ చేసుకొని బై హార్ట్ చేసుకుంటే ఎలా అంటే అవి తొందరగా మర్చిపోతాం. అలా కాకుండా ఆ షేప్ని అర్థం చేసుకొని ఆ ఫార్ములాస్ ని మనం కదా అర్థం చేసుకొని ఎలా వచ్చాయి అని ఒకసారి మనం ఈ వీడియో కానీ మీరు చూసారంటే కదా చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఫస్ట్ ఏంటి క్యూబాయిడ్. సో ఈ క్యూబాయిడ్ షేప్ అనేది అందరికి తెలుసు. సో దీనికన్నా ముందు స్క్వైర్ చూద్దాం. సో ఒక సైడ్ ని స్క్వైర్ లో ఏంటి మనకు ఆల్ సైడ్స్ ఈక్వల్. సో ఇది 2D షేప్ ఇది 3D షేప్. సో 2D అంటే ఏంటి మనకి లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది. కాకపోతే స్క్వైర్ లో ఏంటి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆ సైడ్స్ మనం ఏమనుకున్నామంటే ఎల్ అనుకుంటాం. సో దీన్ని బట్టి ఇవి దీని ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. దీని నుంచి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే స్క్వైర్ కనుకోండి ఫార్ములా ఏమవుతుంది ఏరియా ఫార్ములా ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ స్క్వైర్ సైడ్ ఇంటూ సైడ్ కదా స్క్వైర్ కి. సో అది ఏరియా ఎల్ స్క్వైర్. ఇప్పుడు క్యూబాయిడ్ చూద్దాం. క్యూబాయిడ్ కి మనకి ఏరియాస్ టైప్స్ ఎలా వస్తాయి లేటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది అదేవిధంగా వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ ఏంటి లేటరల్ సర్ఫేస్ ఏరియా దీన్ని మనము వక్రతల వైశాల్యము అని కూడా అంటాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ టాప్ బాటమ్ తీసేసి ఈ 4 సైడ్స్ ఏరియాని తీసుకుంటాం. సో ఏంటి ఇది స్క్వైరే ఇది స్క్వైరే బ్యాక్ సైడ్ ది స్క్వైరే లెఫ్ట్ సైడ్ ది స్క్వైర్ ఇవన్నీ కూడా స్క్వైర్స్. స్క్వైర్ కి ఏరియా ఫార్ములా ఏంటి ఎల్ స్క్వైర్. మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 4L స్క్వైర్. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా తీసుకుంటాం టాప్ బాటమ్ కాకుండా 4 సైడ్స్ తీసుకుంటాం లేటరల్ సర్ఫేస్ ఏరియా. 4 సైడ్స్ మనకు ఉండేటివి ఏంటివి స్క్వైర్స్. స్క్వైర్ ఫార్ములా ఏంటి ఏరియా ఎల్ స్క్వైర్. మొత్తం ఎన్ని 4 సైడ్స్ ఉన్నాయి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4L స్క్వైర్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సైడ్స్ తీసుకుంటాము ప్లస్ ఇందాక టాప్ బాటమ్ తీసేసాం కదా ఇప్పుడు అవి కూడా యాడ్ చేద్దాం. మొత్తం ఏమవుతాయి ఇట్లా చుట్టూ 4 సైడ్స్ అవుతాయి పైన కింద రెండు యాడ్ చేసినామంటే మనకి ఏమవుతుంది 6 సైడ్స్ అవుతాయి. సో టోటల్ గా 6 స్క్వైర్స్ ఏరియా ఏంటి మనకి ఎల్ స్క్వైర్ టోటల్ ఏంటి 6L స్క్వైర్. ఇప్పుడు వాల్యూమ్ చూద్దాం. సో వాల్యూమ్ మనకేంటి జనరల్ గా ఈ 3D షేప్స్ కి వాల్యూమ్ ఉండదు కానీ 2D షేప్స్ కి వాల్యూమ్ ఉండదు. అంటే ఇట్లా దీనికి వాల్యూమ్ అనేది రాదు మనకి దీనికి మాత్రమే వాల్యూమ్ వస్తుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్క్వైర్ పైన ఇంకో స్క్వైర్ ఇంకో స్క్వైర్ ఇంకో స్క్వైర్ ఇలా చేస్తేనే మనకి క్యూబ్ షేప్ అనేది వస్తుంది. స్క్వైర్ పైన ఇంకో స్క్వైర్ స్క్వైర్ పైన ఇంకో స్క్వైర్ స్క్వైర్ పైన ఇంకో స్క్వైర్ అలా దాని సైడ్ ఎంత ఉందో దాని హైట్ కూడా అంతే విధంగా పెరుగుతూ వస్తే అదేమవుతుంది మనకి ఇక్కడ క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి లెంగ్త్ బ్రెడ్త్ హైట్ కూడా సేమ్ క్యూబ్లో ఎల్ వస్తుంది. సో టోటల్ మొత్తం ఏరియాకి స్క్వైర్ ఏరియాకి హైట్ పెరుగుతుంది అంతే కదా మనకి కింద ఒక స్క్వైర్ ఏంటి ఎల్ 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 స్క్వైర్ ఫార్ములా ఇలా పెరుగుతూ పోతాయి స్క్వైర్స్ 1 by 1 1 by 1 పెరిగిన తర్వాత క్యూబ్ షేప్ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది ఎంత హైట్ పెరుగుతుంది అంటే ఎల్ ఆ హైట్ కూడా మల్టిప్లై చేస్తాం. టోటల్గా
మనకు దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే ఎల్ క్యూ అంటే స్క్వేర్ యొక్క ఏరియాకి మనం ఎంత హైట్ పెరుగుతుందో ఆ హైట్ ని మల్టిప్లై చేస్తున్నాం అంతే చూడండి క్యూబ్ అంటే ఏంటి స్క్వేర్ ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒక స్క్వేర్ ని పెట్టుకుంటా షేప్ ని వెళ్ళాం అనుకోండి ఖచ్చితంగా మనకు అది క్యూబ్ అవుతుంది అంటే మనకి ఏంటి ఇక్కడ 2D షేప్ కి 3D షేప్ కి హైట్ ఎక్స్ట్రా వస్తుంది సో ఆ హైట్ మనం ఏం చేస్తున్నాం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది ఎల్ క్యూ లేటరల్ సర్ఫేస్ ఏరియా 4L స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా 6L స్క్వేర్ వాల్యూమ్ ఎల్ క్యూ సో చిన్న లింగర్ స్క్వేర్ కి క్యూబ్ కి మనకి ఇంటర్నల్ గా లింక్ అనేది ఫార్ములాస్ లో ఉంది నెక్స్ట్ క్యూబాయిడ్ చూద్దాం